హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. రాజధాని ఫైల్స్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి సంచలనం సృష్టిస్తుందో ఆ సినిమా చూస్తూనే ఉన్నాం. అన్ని ఫక్తు వండి ఆర్చిన కథనాలు, అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి పేర్చిన కథనాలతో నిజంగా అమరావతి రాజధానిలో రైతులు పడుతున్న ఇబ్బందులను పక్కన పెట్టి కంప్లీట్గా పొలిటికల్ ఎజెండాతో తీసిన ఒక ఫేక్ సినిమా రాజధాని ఫైల్స్. అయితే దానికి కౌంటర్ ప్రొడక్ట్గా మరొకటి కూడా ఉంటుంది కదా, దానికి వ్యతిరేకంగా వచ్చిందే రియల్ రాజధాని ఫైల్స్. రేణుకా పోతునూరి అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రాసిన ఈ రియల్ రాజధాని ఫైల్స్తో ఒక్కొక్కరి భూభాగోతం ఏంది, చంద్రబాబు చేసిన ప్రయత్నం ఏంది, రామోజీరావు అమరావతికి రాజధానిగా పేరు నామకరణం చేసిన పరిస్థితులన్నింటినీ మనం వరుసగా సిరీస్ల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాజధాని రియల్ ఫైల్స్ 3 నారాయణ భూభాగవతం గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హూ ఈజ్ నారాయణ అంటే పొంగూరి నారాయణ. నారాయణ విద్యా సంస్థల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నిత్యం పట్టి పీడించుకొని తిన్న ఒక అత్యంత దిక్కుమాలిన వ్యాపారవేత్త పొంగూరి నారాయణ. చంద్రబాబు చేసిన ఒక దిక్కుమాలిన కార్యక్రమంలో భాగంగా అంటే విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేసిన తీరులో తన సామాజిక వర్గానికి చెందిన నారాయణకు నారాయణ విద్యా సంస్థలకు ఎన్ని మేలు చేసిండో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియంది కాదు. అయితే వేలాది కోట్ల అక్రమాస్తులు సంపాదించిన నారాయణ ఇదే రాజధాని భూముల్లో పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టిన పరిస్థితి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఆయన ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఎన్నెన్ని ఎకరాలు దారాదత్తం చేసుకున్నాడో, ఎక్కడెక్కడ కబ్జా పెట్టిండో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రాజధాని రియల్ రాజధాని ఫైల్స్. ఇందులో నారాయణ గతంలో ఆయన మాజీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, దాంతోపాటు సిఆర్డిఏ చైర్మన్గా ఇన్ని విధులు నిర్వహించిన వ్యక్తి. అమరావతిలో కొనుగోలు చేసిన భూములు 3129 ఎకరాలు అసైన్డ్ భూములతో కలిపి. దీనికోసం ఈయన చెల్లించింది కేవలం 3,432 కోట్లు. ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైనే. ఎవరెవరు బినామీలు అంటే ఆకుల మునిశంకర్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఎలక్ట్రీషియన్, మంత్రి నారాయణ దూర బంధువు, వరుసకు బావమరిది అవుతాడు. రావూరి సాంబశివరావు నారాయణకు స్వయాన బావమరిది, ఆయనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటాడు. పొత్తూరి ప్రమీల నారాయణకు సన్నిహితురాలు, కర్ణాటక తమిళనాడులోని నారాయణ కాలేజీల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. వీరు మాత్రమే కాక అనేక మంది ఉద్యోగులు, సన్నిహితులు, బంధువులు ఈ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారు. కొనుగోలు చేసిన ప్రాంతం కోర్ క్యాపిటల్ ప్రాంతం సమీపంలోని తుళ్ళూరు మండలంలో మందడం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండరాయనపాలెం, బోరుపాలెం ఈ ప్రాంతాల్లో నారాయణ భూములను కొల్లగొట్టింది. ఎన్ని? 33,129 ఎకరాలు అసైన్డ్ భూములతో కలిపి. వాటి విలువ ప్రస్తుతం 10,000 కోట్లు. కొన్నదింతకు కేవలం 432 కోట్లకు. ఈ డబ్బులన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయంటే ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా నారాయణ కాలేజీల పేరుతో విద్యా వ్యాపారం చేసి జనం నుంచి పేద మధ్యతరగతి వర్గాల రక్తం జలగల్లా తాగి సంపాదించిన డబ్బులతో వ్యాపారం చేసి మొన్న డైరెక్ట్ ఎన్నికల్లో కూడా గెలవలే. బ్యాక్డోర్లో 2014లో చంద్రబాబు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ అండ్ పురపాలక శాఖ సిఆర్డిఏ చైర్మన్గా అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు నారాయణకు అమరావతి భూములను దారాదత్తం చేసిండు అనమాట. దాంతో ఇష్టానుసారంగా ఇక ఈ రాజధాని భూముల్లో ఈయన కొల్లగొట్టిన భూముల సంగతి పక్కన పెడితే నారాయణ విద్యా సంస్థలను వాడుకొని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్ల వ్యవహారం, ఆ కాలేజీ స్టాఫ్ను పిల్లలను వాడుకొని క్యాంపెయినింగ్ చేసుకున్న తీరు, కొన్ని 100,000 మంది నారాయణ విద్యా సంస్థల్లో చదవలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు, కోకొల్లలు ఇవేవి మన పచ్చ మీడియాలో పచ్చరాతల్లో ఎక్కడ కనపడవు. ఒకవేళ ఎవరైనా స్టోరీలు రాసినా వాళ్ళను బెదిరించో భయపెట్టో లొంగ తీసుకొని లేదంటే వాళ్ళకి ఇన్ని డబ్బులు పడేసి సెటిల్ చేసుకున్న దిక్కుమాలిన విద్యా వ్యాపారవేత్త నారాయణ. సో ఈయన చేసిన పాపాలకే ఈయన కొడుకు నిషిత్ నారాయణ హైదరాబాద్లో మెట్రోపిల్లను గుద్దుకొని పాపం కుక్క సాగు వచ్చిండు అనకూడదు కానీ అంటే ఈ చోటి కర్మ ఈనాడే అనే ఒక సాంగ్ కూడా వచ్చింది కదా. సో ఈయన చేసిన కర్మ ఫలం, పాపాల ఫలం తన కొడుకు మీద పోయింది అన్నట్టు. సో ఇంత దిక్కుమాలిన ఇట్లాంటి వాళ్ళకల్లా చంద్రబాబు దారాదత్తం చేసి అమరావతిలో ఇడ్లీ పాత్ర నిర్మాణాలు, పప్పుగుత్తి నిర్మాణాలు, రాజమౌళితోన గ్రాఫిక్స్ డిజైన్లతో మభ్యపెట్టి స్విస్ ఛాలెంజ్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి రాజధాని పేరుతో ఈయన చేసిన భూ వ్యవహారం. ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తీర్పిస్తారు?
దీని మీద నిన్న ఈయన ఏం మాట్లాడతాడంటే, చంద్రబాబు రాజధాని ఫైల్స్ను ప్రతి తెలుగువాడు చూడాలంట, జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది కాస్కో, అసలు సినిమా ఇప్పుడు మొదలైంది, జగన్ క్రూరత్వానికి అద్దం పట్టే రాజధాని ఫైల్స్, తెలుగు ప్రజలందరూ ఈ సినిమా చూడాలి అని చెప్పి బాబు విజ్ఞప్తి చేస్తాడనమాట. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది కాస్కో అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని ఫైల్స్ సినిమాకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలుగు ప్రజలంతా ఈ సినిమాను చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్ష కట్టి అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రక విషాదం. దీనికోసం కులాల కుంపట్లు రాజేశాడు, అధికార బలం ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ కుట్రలకు దారుణాలకు అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దానికోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టింది ఈ చిత్రం. అందుకే ఈ చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించాడు, కానీ కోర్టు ఈ ఆటలు సాగనివ్వలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర హితం కోరే వారంతా రాజధాని ఫైల్స్ సినిమాను చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. రాజధాని ఫైల్స్ గొప్ప సందేశాత్మక చిత్రం. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న యథార్థ ఘటనల్ని, అమరావతి కోసం 1500 రోజులకు పైగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఉద్యమ నేపథ్యాన్ని కేవలం 150 నిమిషాల వ్యవధిలో సహజసిద్ధంగా చిత్రీకరించడం నిజంగా అభినందనీయమని ఈ నేతలు కొనియాడినంట. సో ఇట్లా రాజధాని భూములను అయిన వాళ్లకు కట్టబెట్టి కొల్లగొట్టి నార్మల్ ప్రజలను, సామాన్య రైతులను భయపెట్టి బెదిరించి ఇట్లా 100 ఎకరాలు, ఇగో ఈయన యలమంచిలి సుజనా చౌదరికి 700 ఎకరాలు, నారా లోకేష్కు 500 ఎకరాలు, పవన్ కళ్యాణ్కు 2 ఎకరాలు, పత్తిపాటి పుల్లారావుకు 196 ఎకరాలు, మురళీమోహన్కు ఇక్కడ జయబేరి ఇచ్చింది సరిపోలేదని మళ్ళీ ఇక్కడ ఒక 53 ఎకరాలు. ఇట్లా సబ్జెక్టు డీవియేట్ అవుతుంది. ఇదే పొంగూరు నారాయణ దాష్టికాలకు ఎన్ని తెలుగు కుటుంబాల్లో చిచ్చు రాజేసిందో, ఎన్ని 100ల కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయో తెలియందా? ఆఖరికి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో వీడు గతంలో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయొచ్చు. వీళ్ళ దోపిడీ మామూలుగా ఉండదు. ఇక చూడండి, ఆడియో టేపులో నారాయణ కాలేజీ అరాచకాలు, ఏపీ మంత్రి పి నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల ఆడియో టేప్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటున్న అంశాలు వివాదాస్పదమయ్యాయి. డీమానిటైజేషన్ తర్వాత నోట్ల మార్పిడి, ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులపై మాట్లాడుకున్నారు. ఈ ఆడియో లీక్ కావడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆడియో టేప్ బయట పెట్టడాన్ని అనుమానంతో వైస్ ప్రిన్సిపాల్ నవీన్పై నారాయణ సిబ్బంది దాడి చేశారు. దీనిపై బాధితుడు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో టేప్తో తనకు సంబంధం లేదని చెప్పినా తనపై దాడి చేసినట్టు పేర్కొన్నాడు. పైగా ఏపీ మంత్రి నారాయణ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళా టీచర్ల మీద లైంగిక వేధింపులు, మొత్తంగా అంటే కోళ్ల ఫారం లాంటి స్కూళ్ళు కట్టి కోట్లు కొల్లగొట్టిన దిక్కుమాలినోడు పొంగూరు నారాయణ. ఎట్లాంటి సాగు వస్తుందో మరి ఏందో తెలియదు, కానీ ఇక ఇట్లాంటి వలనల్ల మేపీ చంద్రబాబు నరకానికి పోతాడా ఏమవుతాడో తెలియదు. సో ఇది నారాయణ భూభాగవతం. ఆఖరికి తన కుటుంబ సభ్యులను కూడా వేధించిన అప్రాచ్యపు విధవ నారాయణ. చూడండి ఇక్కడ పొంగూరు, ప్రియా పొంగూరు అని ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను చాలాసార్లు వెళ్ళగక్కింది. నారాయణ మంత్రి అంటే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని గతంలో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఆమె కేసు నమోదు చేయడానికి పోతే ఆమెను రకరకాల ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చింది ఆయన నారాయణ కుటుంబం. ఆఖరికి ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పి తప్పుడు కేసులు, మెంటల్ సర్టిఫికేట్ సృష్టించింది ఇటు దిక్కుమాలినాడు. అయింది జూన్ అంతా ఐడెంటిఫై అయ్యి జూన్ బ్రదర్కి సుబ్రహ్మణ్యం గారికి నోరు తెలిస్తే పొరపాటును కూడా నిజం మాట్లాడండి. అదేం పుట్టుకో నాకు తెలియదు, కానీ ఈవెన్ పిల్లల మీద కొట్టేసి అబద్ధం మాట్లాడి చెప్తారు, అబద్ధం చెప్తారు. ఈవెన్ దేవ్ నరసింహస్వామి మీద కొట్టేసి కూడా అబద్ధం చెప్తారు. అది ఎక్కడ లక్ష్యమో నాకు తెలియదు. నోరు తెలిస్తే నిజము అన్నది పలకరు, గమనించండి మీరు. నోరు తెలిస్తే నిజం తెలియదు, నిజం మాట్లాడరు. అంత మనీ మైండెడ్ పర్సన్ ఎందుకు 1 లాక్ క్యాన్సర్ పేషెంట్? సో ఈమె తన బాధల్ని చెప్పుకుంటే కూడా దీనికి అంటే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరో అంటే ఈ ప్రియా పొంగూరి అనే మహిళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇక ఈమె వైసీపీ మనిషి,
టీడీపీ మీద బురద జల్లడానికి, మంత్రి నారాయణ మీద బురద జల్లడానికి ఈవెన్ తీసుకొచ్చి పెట్టిండ్రు అని చెప్పి ఒక తప్పుడు కథనాలు. సొంతం మరదలు తమ్ముడు భార్యను కూడా చూడకుండా లైంగికంగా వేధించిందంట. ఇట్లాంటి వాళ్ళు అంతా చంద్రబాబు నాయుడు చెంచాలు, ఆయనకు అనునాయులు. వీళ్లకు రాజధాని భూములను దారదత్తం చేయడం, జస్ట్ 1000 ఎకరాల్లో దోనకొండ దగ్గర 1000 ఎకరాల్లో రాజధానికి అనువైన ప్రాంతం అక్కడ కట్టుకోండి, కావాల్సినంత సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి మోడీ సర్కారు చాలాసార్లు చెప్పింది. కానీ అవేవి మన చెవికి ఎక్కలే. ఎందుకంటే హైదరాబాద్లో ఎట్లయితే విశ్వనగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామని చెప్పి ఎట్లయితే అభూత కల్పనలు సృష్టించారో, ఇక్కడ అమరావతిని కూడా అట్లాంటి ప్రయత్నమే చేశారు. ఇంకా గ్రాఫిక్స్ రాజధాని చూడండి ఎట్లుందో. ఇట్లాంటి ఇవి చూసి ఇంకా సంతృప్తి పడాలన్నమాట. ఒకప్పుడు తెలుగుదేశానికి భజన చేసిన శివాజీ కూడా రియలైజ్ అయ్యేవాడు. హైదరాబాద్ నుంచి సర్వే సార్, ఈ రోజు అమరావతిలో మీరు సాధించి మీరు చేసినటువంటి మీరు పెట్టిన పెట్టుబడులతోటి ఏం పెట్టగలిగారు అమరావతిలో? ప్రజలు రైతులు ఇచ్చినటువంటి ఉచిత భూములు కాబట్టి ఈ రోజు ఒక బౌండరీ వేయగలుగుతున్నారు. కాకపోతే ఆ బౌండరీలో మీరు ఏం చేయగలిగారు? ఒక చిన్న బిల్డింగ్ కట్టారు 3 సంవత్సరాల్లో, ఒక చిన్న బిల్డింగ్ కట్టారు. 10 సంవత్సరాలు అక్కడ హక్కు ఉంది, దాన్ని వదిలేసుకొచ్చారు. ఎందుకు వదిలేయాలి? ఈ ప్రశ్నలన్నీ వేస్తే మీరు సమాధానం చెప్పగలరా? 13 సంవత్సరాలు మీరు హైదరాబాద్ లో ఉండి 13 జిల్లాలను పరిపాలించలేదు. అప్పుడు అనిపించలేదా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని? ఈ ప్రాంతంలో దగ్గర లేకపోతే ఏం జరగదని ఇంకో మంత్రిని ఎవరైనా పెట్టారా? సొంత వాళ్ళు కూడా ఆఖరికి ఇట్లా తిట్టబడరు అనమాట. ఇది చంద్రబాబు సృష్టించిన ఫేక్ రాజధాని. దీని మీద మళ్ళా సినిమాలు, అందులో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఎంపీని గొడ్డలతో బాత్రూంలో నరికిన సీన్లు, క్యాబరే డ్యాన్స్లు, ఇవి రాజధాని ఫైల్స్లో చూపించాల్సిన మన నిజమైన అరాచకాలు. సిగ్గుండాలి, కొంచెం సిగ్గులేని జన్మలు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని సంచలనాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇది రాజధాని రియల్ ఫైల్స్, మైరా మీడియా ఎక్స్క్లూజివ్ అందిస్తున్న స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.